మాత్రం దున్నపోతుందిగా వాన పడినట్టు సీమ ముసినట్టు కూడా లేదు. అరే నేను 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా, మరి మీకు కనీసం ఇనే ఒప్పికి ఉండాలి కదమ్మా. ఇప్పటికీ కేసీఆర్ గారు 38,000 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మేసుకున్నాడు. దిక్కర అమ్మి ఈ రోజు రాష్ట్రాన్ని నమ్ముతున్నాడు కేసీఆర్ గారు, నడుపుతున్నాడు కేసీఆర్ గారు. మరి ఇలాంటి పాలన ఇంకా అవసరమా? కేసీఆర్ గారి పాలన పోతేనే, కేసీఆర్ గారి నియంత పాలన అంతమవుతేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిదే కాదు, ప్రతి పొలిటికల్ పార్టీది కూడా. ఈ దిశగానే సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో భేటీ జరిగింది. మీరు అనుకుంటున్నట్టు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మేము కలిసి పని చేయాలి. ఎలా కలిసి పని చేస్తే కేసీఆర్ గారి ఈ అవినీతి పాలన అంతమవుతుంది అని సుదీర్ఘంగా చర్చించాము. చర్చలు తుది దశకు వచ్చాయి. తెలిసిన వెంటనే, ఒక కొలికి వచ్చిన వెంటనే మా పార్టీ కార్యకర్తలు లీడర్లతో మాట్లాడిన తర్వాత మీడియాకు ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. కొంతమంది ఎవరో కూడా కాదు, నా వాళ్ళే నాకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ చెల్లె, మీ అక్క ఒక మాట చెప్పాలనుకుంటుంది. వండినట్టు తిన్నట్టు కాదు రాజకీయాలు చేయడం అంటే. రాజకీయాలు చేయడం అంటే చిత్తశుద్ధితో పాటి ముందు చూపు ఉండాలి, గుండె నిబ్బరం ఉండాలి, ఓపిక కూడా ఉండాలి. నాతో నడిచిన ఈ 2 సంవత్సరాలలో నాతో నడిచిన ప్రతి కార్యకర్తకు, ప్రతి లీడర్కు నేను మాటిస్తున్నాను, నేను నిలబడతాను, మిమ్మల్ని కూడా నిలబెడతాను. మాట్లాడిన వాళ్లకు కూడా చెప్తున్నాను, మీరెవరో కాదు, నా వాళ్ళే. మీరు ఎక్కడున్నా ఎక్కడున్నా కూడా బాగుండాలి అనే కోరుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా క్లారిఫై చేయాలనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సోనియా గాంధీ గారు. అలాంటప్పుడు వాళ్ళతో కలిసి మీరు ఎలా పనిచేస్తారు అని మా వాళ్ళే నన్ను ప్రశ్నించారు. కాబట్టి ఇక్కడ నిలబడి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నిలబడి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ సాక్షిగా మీకు తెలియాల్సిన విషయం ఉంది కాబట్టి నిజం చెప్తోంది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. 4 గోడల మధ్య జరిగిన సంభాషణ వాస్తవానికి నేను బయట మాట్లాడకూడదు, సంస్కారం కాదు. కానీ వాళ్ళు నన్ను క్షమించాలి. ఈరోజు నేను ఈ విషయం చెప్పకపోతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు తెలియాల్సిన నిజం తెలియదు కాబట్టి ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు నన్ను క్షమించాలి. ఇదే అంశం వాళ్ళ దగ్గర లేవనెత్తితే వాళ్ళు చెప్పిన సమాధానం, రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ చార్జ్ షీట్లో అబ్స్కాండర్గా ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది. మాకు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మాకు తెలిసి అంతటి ద్రోహం మేము రాజశేఖర రెడ్డి గారికి ఎప్పటికీ చేయం. రాజశేఖర రెడ్డి గారి మేము అలా అవమానించాము అంటే మీరు ఎలా నమ్మారు? రాజశేఖర రెడ్డి గారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు
నాకు ఈ రోజుకి కూడా తెలుస్తుంది అని నా ముందరే రాజశేఖర్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేశారు. వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిర్ధారించుకొని ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ అష్యూరెన్స్ ఇస్తుంది. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటే తప్ప తెలిసి చేసిన తప్పు కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మీద వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది అన్నది వాస్తవం. ఒక మాట చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఈ భూగోళంలో రాజశేఖర్ రెడ్డి గారు అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని నేను. నాన్న నన్ను అంతలా ప్రేమించాడు. అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారికి గౌరవం లేని చోటన నేను కనీసం నిలబడను కూడా లేను. రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళు అపారంగా గౌరవిస్తున్నారు అని నేను నిర్ధారించుకోకపోతే పోయి ఉంటే అసలు నేను వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపేదాన్నే కాదు. రాజశేఖర్ రెడ్డి గారి పట్ల వాళ్ళకు అపారమైన గౌరవం ఉంది అన్నది నేను నిర్ధారించుకున్న తర్వాత ఇది వాస్తవం కాబట్టి చర్చలు ఇంత దూరం రాగలిగినాయి. అసలు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 14 సంవత్సరాలైంది. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరూ ఆలోచించారు, 14 సంవత్సరాలు అయ్యింది అంటే ఇది ఒక సుదీర్ఘ కాలం. 14 సంవత్సరాలు అంటే బైబిల్ ప్రకారము రెండు కాలాలు దాటిపోయినట్టు. 14 సంవత్సరాలు అంటే హిందువుల ప్రకారము ఒక వనవాసం అయిపోయినట్టు. మరి ఇంత సుదీర్ఘ 14 సంవత్సరాలు దాటిన తర్వాత అవతల వాళ్ళలో రియలైజేషన్ వచ్చినప్పుడు భూతల మనలో క్షమించే మనసు రావాలా లేదా? మన మనుషుల మౌనా పోతాయి. చాలా ఆఖరి స్టేజ్లో ఉంది, తెలిసిన వెంటనే మీకు చెప్తాం.